అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ప్రతి వినాయక విగ్రహం వద్దకు వెళ్లి టెంకాయ కొడతానని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలంటే ప్రభుత్వం విధించిన నిబంధనలు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ అయిన నాకే అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఎంతవరకు అనుమతులు లభించలేదంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. విగ్రహాలు పెట్టవద్దు అన్న ప్రతి ఒక్కరికి పతనం మొదలైంది అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు తాడిపత్రి కాన్స్టిట్యూషన్లో ప్రజలకి నమస్కారాలు. ఒక విఘ్నేశుణ్ణి బొమ్మ పెట్టుకోవాలంటే మీకేమన్నా అర్థమైందా? ఎందుకంటే తెలియాల కాబట్టే మీకు చెప్తున్నా. ఎవరికి తెలుస్తాదంటే ఆ బొమ్మ ఏ కాలనీలో పెట్టింటే ఆ 10 మందికో 15 మందికో తెలుసు. మనం పండగలు కూడా సుఖంగా చేసుకోలేని పరిస్థితి వచ్చింది. పండగలు ఒకరి దయాదాశల్లో పండగలు చేసుకోవాల్సి వస్తుంది. మీకు తెలుసో తెలియదో అంటే ఫస్ట్ ఆర్డీఓ దగ్గరికి పో, అక్కడి నుంచి ఇంచె లేపించుకొని ఆర్డీఓది కాదు నువ్వు ఇచ్చే ఆర్డీఓకి ఇస్తే ఆయన ఏం చేస్తాడు, ఒక చిన్న ఇంచె లేసి మాకు పేపర్ ఇచ్చినాడు. ఏమని ఎంఆర్ఓ దగ్గరికి పో, ఎంఆర్ఓ దగ్గరికి పో, పోలీసు వాళ్ళ దగ్గరికి పోని ఆయన ఇంచే లేచి ఇస్తాడు మాకే. సరే ఇది మంచిదే, పోలీసు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలంటే అన్వాంటెడ్ థింగ్స్ అవుతామో అని దానికి నేను ఒప్పుకుంటా. అక్కడి నుంచి ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఇది నాకు తెలియదు, ఇది మున్సిపాలిటీదా లేకపోతే ఇదే అని వాళ్ళకే తెలియదంట ఆ స్థలం. సరే ఓపిక ఉంది మనుషులకి, మాకి ఎంఆర్ఓ ఇంతవరకు రిప్లై ఇవ్వలే. కమిషనర్ దగ్గర పోయినాం, మీరు పోలీస్ స్టేషన్కి పోవాలన్నారు. పోలీస్ స్టేషన్ది పోలీస్ వాళ్ళు ఇస్తారు, నువ్వేమిస్తావో ఇ అన్న. ఆయన ఇంతవరకు పేపర్ రాలి చేతికి. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అడిగితే కరెంట్ వాళ్ళ దగ్గరికి పోండి అండ్రి, కరెంట్ వాళ్ళ దగ్గరికి పోయినా. మళ్ళీ దాని తర్వాత ఫైర్ స్టేషన్ కాడికి పోండి ఏంట్రీ, ఫైర్ స్టేషన్కు పోయినాం. పేపర్లు అయితే ఇంతవరకు ఏమి రాలే. దాని తర్వాత ఏదో చలానాలు అవి ఇవి కంటారు, సరే కడతాం. ఓకే ఎక్స్ఎంఎల్ఏ ప్రజెంట్ చైర్మన్ నేను, ఇన్ని తిప్పినా కానీ నేనే బాధపడ్డాంలే, నో ప్రాబ్లం. ఈ బుద్ధు ఇన్నూరో అరెస్ట్ చేస్తారా? అంతే చేసావు నువ్వు, పోలీసు వాళ్ళు పెట్టి అడగ కట్టకూడదు అంటావా? దమ్ము లేనోడా, ఎవడో వద్దని నా కొడుకు, దమ్ము లేని నా కొడుకు, వాడు ఎవడన్నా కానీ అయిపోయిందిరా నీ పతనం, వద్దన్నోని పతనం అయిపోయింది. దేవుడు ఊరుకున్నాడు సహించడు. జాగ్రత్తగా ఉండండి ఊర్లో ప్రజలారా, ఏదో మనం పెంచి పోషించుకునే ఊర్రా ఇదే. ఒకరు చిందా ఒకరు ఎవడో ఒకడు చెప్తే వద్దంటే వద్దా, వాడు వాడు వద్దన్నాడు ఇక్కడ పెట్టుకుంటా, లేకపోతే నేనే వేషధారణ వేసుకుందాం అనుకుంటానా? వినాయకుడు మాత్రం నేనే వేషధారణ వేసుకొని ఊరు తిరుగుదాం అనుకుంటారా? వద్దంటావా, వద్దంటావా? చూడు ప్రతి వినాయకుని దగ్గర పోయి టెంకాయ గుట్టు వస్తాయి సరికి, ఏమి అన్నీ నావే, మా ఊర్లో ఉండేటువంటి మావే, మా ఊర్లో సుఖ సంతానం చూడని మాకు కోరిక ఉంది. మీకు లేదు, మీకు లేదు. ఆఫీసర్ వస్తాడు మూడేళ్ళు ఉండి పోతాడు, నాయకులు వస్తున్నారు ఐదేళ్ళకి ఒకరు పోతున్నారు, ఇదంతే. మమ్మల్ని 70 ఏళ్ళు సాకింది ఈ ఊరు, 70 ఏళ్ళు సాకింది ఈ ఊరు. ఈ ఊరికి ఎప్పుడు రుణపడి ఉంటా, ఈ ఊరికి నేను ఎప్పుడు తప్పు చేయను, ఈ ఊరు ప్రజల కోసమే నేను పాటు పడతాను. రైట్, థ్యాంక్ యూ.